నా పేరు ఉమాదేవి. హైదరాబాద్ కల్చరల్ కాలేజీలో తెలుగు లెక్చరర్గా పనిచేస్తున్నాను. గత 10 సంవత్సరాలుగా నేను ఈ కాలేజీలో ఈ ఉద్యోగంలో కొనసాగుతున్నాను. ఇక ఈ సంవత్సరం మాకు ఈ సంవత్సరంలో ఇక టెంట్ వేసే అవకాశం రాదని, మేము తెలంగాణ వచ్చిన తర్వాత మా బతుకులు బాగుపడతాయని ఆశించాం. కానీ ఎప్పటిలాగే గత ప్రభుత్వాల్లో ఏ విధంగానైతే ఎదురుచూసి టెంట్ వేయాల్సి వచ్చిందో, ఇప్పుడు కూడా అలాగే టెంట్ వేయాల్సిన పరిస్థితి మాకు ఏర్పడింది. ఇవాళ కూడా క్వశ్చన్ అవర్లోకి మా కడియం సీఆర్ గారు, మా మంత్రి గారు ఏం చెప్తున్నారంటే, మాకు రెగ్యులరైజేషన్ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది, హైకోర్టులో కేసు పెండింగ్లో ఉండడం వల్ల రెగ్యులరైజేషన్ ప్రక్రియను ఆగిపోయింది. కానీ వీళ్ళకు 50% శాలరీస్ పెంచాం కాబట్టి ఏమీ నష్టం జరగడం లేదు, ఆ విధంగానే కొనసాగుతుంది. కానీ దానికి మేము కట్టుబడి ఉన్న రెగ్యులరైజేషన్ ప్రక్రియ అంట. ఈలోగా చాలామంది మాలో ఏజ్ అయిపోయి రిటైర్మెంట్ స్టేజ్ కూడా దాటిపోయినా కూడా వాళ్ళు రెగ్యులరైజ్ చేస్తారన్న ఆశ మాకు. సన్నగిలిపోయి చచ్చిపోయి రాదని చివరికి రోడ్లు ఎక్కాం. ఇప్పుడు 10వ పిఆర్సీ ప్రకారం సమాన పనికి సమాన వేతనం అని అత్యున్నత న్యాయస్థానమే తీర్పిచ్చినప్పుడు ప్రభుత్వాలకు ఏం ఆశించి మాకు ఏ విధానం ప్రకారం ఈ 27,000 చేశారో మాకు అర్థం కావట్లేదు. కనీసం మా లీడర్లను కానీ మమ్మల్ని కానీ ఎవరిని సంప్రదించకుండా వాళ్ళు ఈ ప్రక్రియను మొదలుపెట్టి వెంటనే తెల్లవారి పేపర్లో ఇచ్చారు. మేము రేపు సమ్మె చేస్తామని నోటీసులు ఇచ్చే తెల్లవారే మాకు పేపర్లో 27,000 పెంచామని, ప్రజల అవేర్నెస్ తేవడం కోసం, మమ్మల్ని తప్పుదో పట్టించడం కోసం, పేరెంట్స్లో అందరిలో కోపం రావడం కోసం ఇలాంటి ప్రయత్నాలు చేయడం తగదని ఈ మీడియా ముఖంగా నేను మా మంత్రులను కోరుతున్నాను. ఏ విధంగానైనా మమ్మల్ని మా రెగ్యులరైజేషన్ ప్రక్రియ మాకు ఏ విధంగానైతే 2014 ఎన్నికల్లో వాగ్దానం చేసిన కేసీఆర్ గారు ఏమన్నారు, మా నేను మాట అంటే మాట మీద నిలబడే మనిషిని, తలకోసి పీటైనా వేస్తా కానీ మడిమ తిప్పను, ముక్కు నేలకు రాస్తా మాట తప్పనన్నాడు. అలాగే ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఆయనతో స్వయంగా నేనే మాట్లాడాను, నేను వచ్చిన తర్వాత మీ కష్టాలు తీరుస్తా బిడ్డ, మిమ్మల్ని తప్పక రెగ్యులరైజ్ చేస్తా, కాంట్రాక్ట్ అనే వ్యవస్థనే లేకుండా చేస్తా అన్నారు. ఆ మాటకు ఎన్ని ఆటంకాలు వచ్చినా చేస్తా అన్నప్పుడు ఆ ఆటంకాలను కూడా తొలగించుకోవచ్చు. వీసీలనే వాళ్ళు అక్కడ నుండి తెప్పించుకొని, సుప్రీంకోర్టు నుండి కూడా ఆర్డర్ తెప్పించుకొని వీసీలను నియమించుకున్నప్పుడు, మరి అల్పజీవులుగా ఇంతకాలం మా జీవితాన్ని ఫనంగా పెట్టి, ప్రాణాలు ఫనంగా పెట్టి జీవితాలను కూడా ఈ ఇప్పటికి 9 మంది ఇదే టెన్షన్తో గుండెలాగా చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు మా దగ్గర. ఒక చిన్న ప్రక్క ఉద్యోగి చచ్చిపోతే వాళ్ళకు ఏవో ఒకటి దొరుకుతున్నాయి, మాకు అవి కూడా లేవు. ఎలాంటి పెన్షన్ స్కీమ్ కానీ ఎలాంటి సహాయ సహకారాలు కానీ లేకుండా మా జీవితాన్ని బానిసలాగా చేస్తున్నాం. అలా చేస్తున్నప్పటికి కూడా మాకు ప్రభుత్వంలో ఎలాంటి, ఇప్పుడు మేము సమ్మె చేస్తూ 2 రోజులు అయింది, సమ్మె నోటీస్ ఇచ్చి కూడా 10 రోజులు దాటింది, కానీ మాకు ఎలాంటి స్పందన అనేదే మాకు రావట్లేదు. ఏదో పోతే పోయిండ్రు ఉంటే ఉన్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు మమ్మల్ని. దయచేసి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు మాకు ఫ్రెండ్లీ గవర్నమెంట్ అంటారు, అలాంటి దాంట్లో మమ్మల్ని కూడా చేర్చుకొని మా పైన దయదలిచి మాకు కనికరం చూపించి తమ బిడ్డలుగా మాకు తగిన న్యాయం చేయాలని ఈ మీడియా ముఖంగా నేను వారిని కోరుకుంటున్నాను.